హలో ఎవ్రీవన్. సో గాయస్, ఏపీఈసీ 2024 కి సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ రాశారో వాళ్ళు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసారు. సో ప్రెసెంట్ ఏపీఈసీ 2025 కి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో, సో వాళ్ళ కోసం అంటే లైక్ క్లియర్ బేసిక్స్ అనేది తెలియదు, లైక్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ అనేది ఎలా ఉంటుంది, అండ్ అలాగే క్వాలిఫికేషన్ మార్క్స్ ఏంటి, అండ్ అలాగే ఎగ్జామ్ మంత్ ఎప్పుడు ఉండొచ్చు అని చెప్పి. సో ఈ పర్టికులర్ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఎవరైతే మీ ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేస్తారు కదా, సో వాళ్ళకి ఈ డీటెయిల్స్ అనేవి చాలా తెలియాలి కాబట్టి ఒకసారి మీరు ఇఫ్ పాసిబుల్ అయితే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో కమింగ్ టు వీడియోలోకి అయితే వెళ్దాం. సో ఏపీఈసీ 2025 ప్రిపరేషన్ సంబంధించి క్లియర్ అండర్స్టాండింగ్ అనేది రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాటర్న్ అనేది తెలియాలి. అసలు ప్యాటర్న్ అంటే ఏంటి అంటే లైక్ మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. సో మొత్తం 3 అవర్స్ మనతో ఉంటుంది, లైక్ 180 మినిట్స్ అనమాట. అంటే లైక్ డ్యూరేషన్ అనేది మాకు ఇక్కడ 2 షిఫ్ట్లు ఇవ్వచ్చు, ఒకటి 10 AM టు 1 PM అండ్ ఇంకొకటి 3 AM టు 6 PM అనుకుంటా. సో మీకు ఆ డీటెయిల్స్ అనేవి పక్కగా నేను షేర్ చేస్తాను. ఇంకొకటి ఏంటి అంటే ఆన్లైన్ మోడ్లో ఉంటుంది అనమాట. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే మీకు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఒక సెంటర్ అయితే వస్తుంది, కాబట్టి ఆ సెంటర్కి మీరు వెళ్ళి అక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే రాయాలన్నమాట. సో మాక్సిమం కాలేజెస్ ఏవైతే ఉంటాయో అవి అలాట్ చేస్తారు. ఓకేనా? ఇంకోటి ఏంటి అంటే ఈ 200 మార్క్స్లో మీరు ఎలాంటి తప్పు పెట్టినా సరే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. ఓకేనా? సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్, కాబట్టి మొత్తం 200 క్వశ్చన్స్ 200 మార్క్స్. సో ఇది 2025 సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్. ఓకేనా? సో నెక్స్ట్ ఎగ్జామ్ సిలబస్ వచ్చేటప్పటికి ఏంటి అంటే, సో ఎగ్జామ్ సిలబస్ అనేది నేను ఇంకా డీటెయిల్ గా మొత్తం ఏం పెట్టలేదు, అంటే లైక్ ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన ప్రతి చాప్టర్ కి సంబంధించిన లిస్ట్ అనేది నేను ఇంకా చేయలేదు. డెఫినెట్లీ చేసి పెడతాను మన ఛానల్. సో అందుకని చెప్పి మన ఛానల్ పక్కగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మ్యాథ్స్ సంబంధించిన షార్ట్ కట్ ట్రిక్స్ అనేవి ఆల్రెడీ నేను చేశాను. సో ఒకసారి అది చూడండి, నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. ఓకేనా? సో మ్యాథ్స్ సంబంధించి మొత్తం 50 మార్క్స్ అనమాట. సో మొత్తం 200 మార్క్స్ లో మ్యాథ్స్ కి 50 మార్క్స్ అలాకేట్ చేశారు. అండ్ ఫిజిక్స్ సంబంధించి 25 మార్క్స్, కెమిస్ట్రీ 25 మార్క్స్, అండ్ అలాగే రిలెవెంట్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అంటే మీ కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి 100 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా? సో ఇది ఏపీఈసీ సిలబస్ అనమాట. సో నేను డీటెయిల్ గా ప్రతి సంబంధించిన మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ అలాగే మీ కోర్ సబ్జెక్ట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాటి యొక్క వెయిటేజ్ మార్క్స్ ఏంటి, ఇవన్నీ కూడా నేను కమింగ్ వీడియోస్ లో డిస్కస్ చేస్తాను. అంటే ఇంకా అందులో ఎలాంటి ఇది లేదనమాట, డెఫినెట్లీ నేను చేస్తాను. ఓకే? సో కమింగ్ టు నెక్స్ట్ ఏపీఈసీ 2025 క్వాలిఫయింగ్ మార్క్స్. సో ఇక్కడ ఏంటి అంటే ఓసీ అవన్ అలాగే బీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 25% ఆఫ్ టోటల్ మార్క్స్ అంటే 50 మార్క్స్ రావాలన్నమాట. పక్కగా మీరు పాస్ అవ్వాలంటే 50 మార్క్స్ రావాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు 49 వచ్చినా సరే మీరు పాస్ అవ్వనట్టే. ఓకేనా? ఇంకొకటి ఏంటి అంటే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా మీరు జస్ట్ క్వాలిఫై అంటే లైక్ మీరు జస్ట్ అసలు అటెంప్ట్ చేస్తే, ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే ఎనఫ్, మీరు సింపుల్ గా ఇంకా క్వాలిఫై అయిపోయినట్టే అనమాట. సో అది ఓసీ అండ్ బీసీ స్టూడెంట్స్ కి అలాగే ఎస్సీ స్టూడెంట్స్ కి. అండ్ కమింగ్ టు ఎగ్జామ్ మంత్ ఎప్పుడు ఉంటుందని చాలా మంది అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు ఒకసారి మీరు డీటెయిల్ ఎనాలిసిస్ చూసుకుంటే మా బ్యాచ్ ఏదైతే 2022 బ్యాచ్ ఏదైతే ఉందో అప్పుడు మేము జూలై 2022 లో రాసాం అనమాట. జూలై, ఓకేనా? అంటే లైక్ 7th మంత్ లో రాసాము. సో మాక్సిమం కమింగ్ బ్యాచ్ ఎవరైతే ఉంటారో 2023 కానీ 2024 కానీ అందరూ మేలోనే రాశారు. మేము ఎందుకు అసలు జూలైలో రాసామంటే మాకు ఆ పాండమిక్ టైంలో సో మాకు ఎగ్జామ్స్ అనేవి ముందుగానే పెట్టలేదు అనమాట. సో మాకు లేట్ అయింది కాబట్టి, సో దానివల్ల అక్కడ మాకు జూలైలో పెట్టడం జరిగింది. సో మాకంటే ముందు రాసిన వాళ్ళు అక్టోబర్ సెప్టెంబర్ లో రాశారు. అంటే చూడవచ్చు పాండమిక్ టైంలో అంత లేట్ అయితే జరిగింది అనమాట. సో ఇప్పుడు ఇలాంటివి ఏమీ జరగట్లేదు. సో డెఫినెట్లీ నెక్స్ట్ ఇయర్ కూడా ఎవరైతే 2025 బ్యాచ్ రాస్తారో వాళ్ళు కూడా మాక్సిమం మీ యొక్క 6 M లైక్ అదేదో ట్రైనింగ్ కానీ ఆర్ 6 M కానీ మాక్సిమం మేలోనే అయిపోతుంది. సో విత్ ఇన్ 1 వీక్ లో మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. సో కాబట్టి అప్పుడు టైం దొరకదు. సో కాబట్టి ఇప్పుడు నుండి క్లీన్ అండ్ నీట్ గా కూర్చొని మొత్తం ఫోకస్డ్ గా ప్రిపేర్ అయితే డెఫినెట్లీ మీకు వర్కౌట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో అండ్ ఇంకోటి ఏంటి అంటే మీరు ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఒకటి మంచి బుక్ పెట్టుకొని, సో దానికి సంబంధించిన రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో నేను కమింగ్ వీడియోస్ చెప్తాను. అంటే రిసోర్సెస్ ఏమి ఉన్నాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి అని చెప్పి. సిలబస్ అనేది ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంది కదా. సో మ్యాథ్స్ నేను ఆల్రెడీ షార్ట్ కట్ ట్రిక్స్ ఏవైతే ఉంటాయో అన్ని చాప్టర్ సంబంధించిన కూడా పెట్టాను. సో డెఫినెట్ అక్కడ ఏమి కవర్ అవుతాయి, లాస్ట్ ఇయర్ ఎవరైతే రాశారో వాళ్ళందరికీ కూడా చాలా యూజ్ అయ్యని చెప్పారు, అవి కూడా చూడండి. ఓకేనా? అండ్ కమింగ్ టు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ అలాగే రిలవెంట్ కోర్స్ సబ్జెక్ట్స్ అనేవి నేను డెఫినెట్లీ గా డీటెయిల్డ్ గా మొత్తం ఎక్స్ప్లెయిన్ ఇస్తాను అనమాట. ఓకేనా? సో ఇది ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్. డెఫినెట్లీ నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో మీకు ఇన్ఫర్మేషన్ అనేది పక్కగా రావాలనుకుంటే డెఫినెట్లీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.